Kadapa sub division Parithroni Devalaya Lopeda Vahnala battery Ludongatanalu Chesna either Vectoranu, Kadapa Jilla, Chinatown Police Luaris Chesi, Varnunchi, Irvai Vela Rupala, Nagadu Hundi Swadhinam Cheskunar, Isandar Banga Kadapa DSP Sivaradi Media Tomatlato, Kadapa Nagaram Roni, Palu Aliyalo, Dongatanalu Palpatuna, Kadapa Nagaraniki Chendana, Satish Naik, Kartiklanu, Police Luaris to Chesarani, Tilparu. నగరంలోని మూడు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. వారి నుంచి 25,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ముద్దాయిలను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన సీఐ అశోక్ రెడ్డి ఎస్ఐ అమర్నాథ్ రెడ్డిలను ఆయన అభినందించారు. అక్టోబర్ నెలలో రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలక్ నగర్లో గంగమ్మ గుడిలో ఒక హుండీ దొంగతనం జరిగింది. అదేవిధంగా అక్టోబర్ నెలలోనే వీరపనాయనపల్లి మండల కేంద్రంలో శ్రీకృష్ణ దేవాలయంలో ఒక హుండి దొంగతనం జరిగింది. ఈ డిసెంబర్ నెల 3వ తేదీ నాడు కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలంఖాన్ పల్లిలో ఆంజనేయ స్వామి గుడిలో ఒక దొంగతనం జరిగింది. తర్వాత 4వ తేదీ చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వాహనం యొక్క బ్యాటరీని 25,000 రూపాయల విలువ చేసే బ్యాటరీ దొంగతనం కూడా జరిగింది. ఈ కేసులన్నింటిలో కూడా చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ అమర్నాథ్ రెడ్డి వాళ్ళ సిబ్బంది బాగా కృషి చేసి ఈ నేరాలన్నింటినీ చేసినటువంటి